హాయ్ ఫ్రెండ్స్ మా వీడియోలు మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ షెర్డీ సాయిబాబా అరుదైన చరిత్ర యాభై మూడో భాగం మొదలు పెడతాం జనార్దన్ రామచంద్ర చంద్ర అడ్కార్ జనార్దన్ రామచంద్ర అడ్కార్ బ్యాంకు మేనేజర్ గా పనిచేసేవాడు పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతంలో అతనికి చంచోలీబాద్ తాలూకాలో పండున్న అనే ఊరికి ట్రాన్స్ఫర్ అయ్యింది అది మారుమూల గ్రామం అక్కడ వసతులు సరిగ్గా ఉండవు ఆ పైన రెండు నెలల పసివాడుతో ఎన్ని కష్టాలు పడాలో అని జనార్దన్ తల్లిదండ్రులు కంగారు పడసాగారు జనార్దన్ కుటుంబం ఆ ఊరికి చేరారు పదమూడు అక్టోబర్ పంతొమ్మిది వందల ఎనభైలో జనార్దన్ కళలో బాబా భిక్ష పాత్రతో తన ముందు నుంచున్నట్లు కల వచ్చింది ఉదయం లేచిన తర్వాత జనార్దన్ తన కల గురించి భార్యకు చెప్పాడు ఆ కల గురించి విన్న అతని భార్య ఈరోజు దసరా కదా మధ్యాహ్నం ఒక బ్రాహ్మణ్ణి అతిథిగా పిలిచి భోజనం పెడదామా అంది ఆ ఆలోచన నచ్చిన జనార్దన్ తన పక్కింట్లో ఉండే కిషోర్ కొండల్కర్ అనే బ్రాహ్మణ్ణి అతిథిగా భోజనానికి రమ్మని పిలిచారు అతన్ని ఆహ్వానించడంతో కిషోర్ గారు ఆనందంగా ఒప్పుకుని జనార్దన్ ఇంటికి చేరి భోజనం చేశారు తర్వాత జనార్దన్ కిషోర్ గారు ఇద్దరు హాల్లో తాంబూలం వేసుకుని మాట్లాడుకుంటూ కూర్చున్నారు ఆ సమయంలో వారింటి తలుపు తెరుచుకుని ఒక వ్యక్తి అతని ఇంట్లోకి వచ్చారు అతను చూడటానికి పొడువుగా ఉండి మీసం గెడ్డం ఉన్నాయి అతను తెల్లని చొక్కా దోతి ధరించి ఉన్నాడు ఆ రోజుల్లో ఊర్లోని వారు బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడటానికి చనువుగా అతని ఇంటికి వెళ్ళటం సాధారణం అందుకని జనార్దన్ తనతో మాట్లాడటానికి వచ్చిన వ్యక్తి అనుకుని అతనితో మీకు బ్యాంక్ రుణానికి సంబంధించిన ఏదైనా సహాయం కావాలా అని అడిగారు అందుకు ఆ వ్యక్తి నాకు భోజనం కావాలి అని అడిగారు వెంటనే జనార్దన్ అతనికి భోజనం సిద్ధం చేయమని చెప్పారు జనార్దన్ దంపతులు అతన్ని అతిథిగా భావించి అతిథి మర్యాదలతో భోజనం పెట్టారు జనార్దన్ భార్య ఆయనకు పళ్ళెంలో బాసుందీ పెట్టారు ఆ వచ్చిన వ్యక్తి బాసుందీని అన్నంలో కలుపుకుని తినడం చూసి జనార్దన్ ఆశ్చర్యపోయారు ఇలా బాసుందీని అన్నంలో కలిపి తినడం అతను ఎప్పుడూ చూడలేదు భోజనం పూర్తయిన తర్వాత వచ్చిన వ్యక్తికి మర్యాదగా కూర్చోబెట్టి జనార్దన్ మీ పేరేమిటి అని అడిగాడు అందుకు ఆ వ్యక్తి నా పేరు భగవాన్ అన్నారు జనార్దన్ మీ చివరి పేరేమిటి అని అడిగారు అందుక వ్యక్తి నా చివరి పేరు గర్ఫడే అన్నారు ఆ మాట వినగానే ఈ ఇంటి పేరుతో శివానిలో చాలా కుటుంబాలు ఉన్నాయిగా వారు మీ బంధువులా అన్నాడు జనార్దన్ అందుక వ్యక్తి వారి వలన నాకు ఏమి ఉపయోగం అన్నారు జనార్దన్ మీరు భోజనానికి నా ఇంటికెందుకు వచ్చారు అని అడిగాడు నా మనసులో రావాలనిపించింది వచ్చేశాను అన్నారు ఆ వ్యక్తి జనార్దన్ మీకు నేనేమైనా సేవ చేయగలనా అన్నారు అందుకు ఆ వ్యక్తి నాకు పన్నెండు అనాలు కావాలి ఇస్తావా అన్నారు జనార్దన్ మీకు పన్నెండు అనాలతో ఏమి పని అని అడిగారు ఆ ప్రశ్నకు వచ్చిన వ్యక్తి నేను పండూర్న నుండి నడుచుకుని వచ్చాను నువ్వు పన్నెండు అనాలిస్తే నేను బస్సులో చించోలీబాదు ఊరు వెళ్తాను అన్నారు జనార్దన్ సంతోషంగా అతనికి పన్నెండు అనాలిచ్చారు ఆ వ్యక్తి డబ్బులు తీసుకుని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు కొన్ని నెలల తర్వాత బ్యాంక్లో పని ఉండి చంచోలీబాద్ గ్రామం నుండి దిగర్సే బాబు అనే వ్యక్తి బ్యాంకుకి వచ్చాడు అతని ఊరు తెలుసుకుని జనార్దన్ అతనితో నీకు మీ ఊర్లో ఉండే భగవాన్ గర్ఫడే అనే ఆయన తెలుసా అని అడిగాడు ఆ మాటలు విన్న బాబు ఆశ్చర్యపోయి ఆయన గురించి ఎందుకు అడుగుతున్నారు అని అడిగారు అప్పుడు జరిగిందంతా జనార్దన్ అతనికి చెప్పాడు ఈ సంఘటన గురించి విన్న బాబు మా ఊరు పొలిమేర్లో ఒక అత్యంత పవిత్రమైన పురాతనమైన మరిచెట్టు ఉంది ఆ చెట్టు ఎంత విశాలంగా ఉంటుందంటే దాని కింద ఐదు వేల మంది ఒక్కసారి కూర్చోవచ్చు సాయిబాబా గారు సమాధి చెందడానికి ముందు మా ఊర్లో ఓ ఫకీర్ ఉండేవాడు అతని పేరు షేక్ ఫరీద్ అతను ఆ మరిచెట్టుకి తలకిందులుగా వేలాడుతూ ఉండేవారు ఆ ఫకీర్ గిరాద్ అనే ఊరు నుండి వచ్చారని చెప్తారు ఆ ఫకీర్ సమాధి మా ఊర్లోనే ఉంది ఆ ఫకీర్ సమాధి చెందిన రోజున ఉరుసు పండుగ నిర్వర్తిస్తాము ఆ రోజున హిందూ ఆచారంలో లాగా పూర్తిగా శాకాహారంతో భోజనాలందరికీ పెడతారు నా మనసులో గట్టి నమ్మకం ఏమిటంటే షిర్డీ సాయిబాబా గారే ఆ ఫకీర్ రూపంలో మీ ఇంటికి వచ్చి మీ ఆతిథ్యం స్వీకరించారని అనిపిస్తున్నది అన్నాడు జనార్దన్ ఎక్కడికి వెళ్ళినా బాబా తన భక్తులను కంటికి రెప్పలాగా కాపాడుతూ వారితోనే ఉంటారు ఇక భక్తులకు చింతెందుకు అనుకుని గుండె నిండా ప్రేమాభిమానాలతో బాబాకి మనసులో ధన్యవాదాలు చెప్పుకున్నాడు ఇది జనార్దన్ గారి అనుభవం రామ్ చంద్ర అమిత్రామ్ దేశ్ముఖ్ ఇతను షిరిడీలోనే నివసించేవాడు కానీ అతనికి బాబా మీద నమ్మకం లేదు పంతొమ్మిది వందల ఇరవై ప్రాంతంలో అతని వయసు పైబడిన తల్లిగారు అతనితో ఉండటానికి వచ్చారు ఆమెకి బాబా మీద ఎనలేని భక్తి ఉండేది ఆమె ప్రతిరోజు బాబా సమాధి మందిరం దర్శించి ప్రతి వెళ్ళేది వెళ్లేది వారింటి పక్కన ఒక పెద్ద నుయ్య ఉండేది ఒకరోజు ఆమె తెల్లవారుజామున నాలుగు గంటలకు ఇంట్లో నుండి బయటికి వచ్చి చీకట్లో దారి కనపడక నూతిలో సారిపడింది ఆ నుయ్య నలభై ఎనిమిది అడుగుల లోతు ఉంది ఐదు గంటలకు గ్రామస్తులు ఆ నూతి దగ్గరకు నీళ్లు తోడుకోవడానికి వచ్చి నూతులో ముసలావణ్ణి చూసి ఎంతో కష్టం మీద నూతులో నుండి బయటికి తీసి ఇంటికి చేర్చారు వెంటనే వైద్యుణ్ణి పిలిపించారు ఆ వైద్యుడు ఆమెను పరీక్షించి ఇది చలికాలం అంత చల్లటి నీళ్లలో ఆమె ఒక గంట సమయం ఉంది ఇంత చన్నీళ్లలో ఈ వైసావిడ ఉంటే హైపోథర్మియా వలన ప్రాణాలు నిలబడటం కూడా కష్టం ఆమె జీవించి ఉందంటే అది బాబాదయ ఆమెకు పొడిబట్టలు వేసి మంచి వేడివేడి టీ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు ఆమె కోడలు ఆమెకి బట్టలు మార్చి వేడివేడి టీ ఇచ్చింది ఆ సమయంలో ఆమె కొడుకు వచ్చి అమ్మా ఈత రాదు కదా మరి నెలలో మునగకుండా ఎలా తేలగలిగావు అని అడిగాడు ఆమె నేను నూతిలో పడి మునిగిపోయే సమయానికి నేను బాబా అని పిలిచాను అప్పుడు సృష్టి మొత్తాన్ని తన చిటికిన వేల్తో ఆడించే నా సాయినాథుడు తన వందల చేతులతో నన్ను మునగకుండా పట్టుకుని ఉన్నారు ఊరువారు నన్ను నూతులో నుండి బయటికి తీసే వరకు ఆయన అక్కడే ఉన్నారు అని చెప్పింది ఒకసారి రామచంద్ర దేశ్ముఖ్ కుమార్తె తీవ్ర అనారోగ్యంతో మంచాన పడింది ఆమెను వెంటనే డాక్టర్ గోంకర్ హాస్పిటల్లో చేర్చారు డాక్టర్ ఆమె రక్త నమూనాలు పరీక్ష చేసి ఆమెకు టైఫాయిడ్ జ్వరం అని నిర్ధారించారు డాక్టర్లు ఆమెకు వైద్యం ఇవ్వసాగారు కానీ ఆమె స్థితి రోజు రోజుకి దిగజార సాగింది కూతున్న పరిస్థితిలో చూసి రామచంద్ర అసహనానికి గురవసాగాడు కానీ అతని భార్య మాత్రం బాబా మీద నమ్మకంతో ప్రతిరోజూ బాబా విభూతి నీళ్లలో కలిపి ఆమెకిచ్చేది ఇది చూసిన రామచంద్ర డాక్టర్ల ముందులే పనిచేయని స్థితిలో బాబా విభూతి ఎలా పనిచేస్తుంది అని చిరాకుపడసాగాడు కానీ ఆమె మౌనంగా ఆ పాపకు విభూతి ఇస్తూనే ఉంది మూడు రోజుల తర్వాత ఆ పాప పూర్తిగా కోలుకుంది ఇది చూసి డాక్టర్లు ఇది ఎలా సాధ్యపడిందో మాకర్థం అవటం లేదు అన్నారు ఈ సంఘటనతో రామచంద్ర బాబా భక్తుడయ్యాడు అతను ప్రతిరోజు సచ్చరిత్ర చదివేవాడు ఆ సంవత్సరం రామచంద్ర తన పెద్ద కుమార్తెకు పెళ్లి చేద్దామనుకున్నాడు కానీ మంచి సంబంధం దొరకడం లేదు అదే కాకుండా అతను అనారోగ్యంతో బాధపడసాగాడు అతను బాబా ఫోటో ముందు నుంచుని ప్రార్థించి బాబా నేను మిమ్మల్ని నమ్మకపోయినా మీరు నా కుటుంబాన్ని కాపాడారు కానీ ఇప్పుడు పూర్తి నమ్మకంతో మిమ్మల్ని అర్థిస్తున్నాను నా కుమార్తె వివాహం జరిపించండి నాకు ఆరోగ్యం ప్రసాదించండి అని ప్రార్థించాడు కొన్ని రోజుల తర్వాత అతని సోదరుడు మంచి సంబంధం తీసుకుని వారింటికి వచ్చాడు పెళ్ళి ఖాయమైంది పెళ్లికి ఐదు వందల మందికి వంట చేయించారు కానీ పెళ్లికి ఎనిమిది వందల పైన అతిథులు వచ్చారు ఇప్పుడు పెళ్లికి వచ్చిన ఇంతమంది అతిథులకు భోజనం ఎలా పెట్టాలో ఎవరికీ అవటం లేదు అందరూ కంగారు పడుతూ ఉంటే రామచంద్ర వెంటనే బాబా సమాధి మందిరానికి చేరి అక్కడి నుండి విభూతి తీసుకుని వచ్చి బాబాను తలుచుకుని వంటల మీద చల్లి బాబా మీద భారం వేసి అతిథులకు భోజనం వడ్డించమని చెప్పారు ఐదు వందల మందికి వండిన ఆ వంటకాలు ఎనిమిది వందల మందికి సరిపోవడం చూసి నిర్వాహకులు ఆశ్చర్యపోయారు దయ ఉంటే అసాధ్యమనేది కానీ తీరని సమస్యలు కానీ ఉండవని ఈ కథ మనకు చెప్తున్నది ఇది రామ్ చంద్ర గారి అనుభవం స్పెయిన్లో జీసస్ అనే ఐదు సంవత్సరాల పిల్లవాడికి రక్తంలో క్యాన్సర్ వచ్చింది అతనికి కీమోథెరపీ రేడియేషన్ ఇచ్చారు అన్ని వైద్యాలు చేసిన అతని శరీరం కోలుకోకపోగా అతని ఆరోగ్యం ఇంకా దిగజార సాగింది డాక్టర్లు ఆశ వదిలేశారు ఇక ఈ పిల్లవాడు ఎక్కువ రోజులు బ్రతకడు ఇంటికి తీసుకుని వెళ్ళి అతని కోరికలు వీలైనంత తీరవండి అని చెప్పి ఇంటికి పంపించేశారు ఆ రోజు ఇంటికి వెళ్ళాక జీసస్ ఓపిక లేక మంచాన పడ్డాడు ఆ రోజు అతని కళలో ఒక ముసలి వ్యక్తి తలకు తెల్లని వస్త్రం కట్టుకుని కఫ్నీ ధరించి ఉన్నారు ఆయన అతని కలలో కనిపించి నీవు షిరడీ వస్తే నేను విభూతితో నీ జబ్బు నయం చేస్తాను అని చెప్పి అదృశ్యమయ్యారు ఉదయం నిద్రలేసిన తర్వాత తన తల్లిదండ్రులను పిలిచి నిన్న రాత్రి నాకు ఒక ముసలాయన కలలో కనిపించారు అని ఆయన ఎలా ఉన్నారో వర్ణించి ఆయన షిర్డి వస్తే విభూతితో నా సబ్బు నయం చేస్తానని చెప్పారు నన్ను షిర్డి తీసుకుని వెళ్ళండి అని ప్రాధేయపడ సాగాడు అతని తండ్రి ఇప్పుడు ఉందో ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది అని ఆలోచించసాగారు మర్సట్రోస్ జీసస్ తండ్రి మసాలా దినుసులు కొనటానికి స్పెయిన్లో ఇండియన్ స్టోర్కి వెళ్ళారు అక్కడ ఆయన దృష్టి గోడ మీద ఉన్న షిర్డి సాయిబాబా ఫోటో మీద పడింది ఆయన రూపురేఖలు తన కుమారుడు చెప్పినట్లున్నాయని అక్కడ దుకాణంలో ఉన్న వారిని ఆ ఫోటోలోని వారు ఎవరని అడిగితే ఈయన ఇండియాలో షిర్డీ గ్రామానికి చెందిన సాయిబాబా అని చెప్పారు ఆ మాటలు విన్న అతనికి ఆశ్చర్యం వేసి షిర్డీ ఎక్కడ ఉంది ఎలా వెళ్ళాలనే వివరాలు అడిగి తెలుసుకున్నాడు అతను వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్ళి తన కుమారుడు ఇండియా తీసుకువెళ్లమంటున్నాడని ఏం చేయమంటారని అడిగాడు అందుకు డాక్టర్లు అతని చివరి కోరిక తేరవటానికి ప్రయత్నం చేయండి అతను ఇండియా నుండి తిరిగి వెనక్కి వచ్చే అవకాశం లేదు దారిలోనే అతను చనిపోతాడు అని చెప్పారు ఎందరు వారించినా వినకుండా అతని తండ్రి జీసస్ని జీసస్ మెడికల్ రిపోర్ట్స్ తీసుకుని బొంబాయి చేరారు వారు బొంబాయి చేరి అక్కడ బాబా ఫోటో చేతిలో పట్టుకున్న ఒక వ్యక్తిని షిరిడి ఎలా వెళ్లాలని అడిగారు అందుకతను తాను బాబా భక్తుడినని వారిని ఒక ట్యాక్సీ ఎక్కించి షిరిడీ పంపించాడు ఆ కుటుంబం షిరిడి చేరిన తర్వాత వారికి శివనేశ్వర స్వామి పరిచయమై వారికి ఒక గదిలో బస్సు ఏర్పాటు చేశారు శివనేశ్వర స్వామి వారితో స్నానాలు పూర్తి చేయమని తర్వాత గుడికి తీసుకువెళ్తానని చెప్పారు జీసస్ కుటుంబం స్నానాలు పూర్తి చేసిన తర్వాత శివనేశ్వర స్వామి వారిని సమాధి మందిరానికి తీసుకువెళ్లారు వారికి ఆ సమాధి మందిరంలో బాబా సమాధి చూపించారు స్వామి అది చూసి జీసస్ ఆ ముసలాయిన్ ఎక్కడా అని అడిగాడు అందుకు శివనేశ్వర స్వామి ఆయన పంతొమ్మిది వందల పద్దెనిమిదిలో సమాధి చెందారు అని చెప్పారు అది విని జీసస్ ఇప్పుడు నాకు విభూతి ఎవరిస్తారు అని బాధపడసాగాడు అందుకు శివనేశ్వరం స్వామి మీకు కలలో బాబా చెప్పారంటే ఆ విభూతి మేమిస్తాము అని చెప్పి వారిని దునిమాత దగ్గరకు తీసుకుని వెళ్ళారు జీసస్ని వీల్చైర్లో అక్కడికి చేర్చారు అప్పుడు శివనేశ్వరం స్వామి కొంచెం విభూతి తీసుకుని అతని నుదుటి మీద పెట్టి కొంచెం జీసస్ నోట్లో వేశారు వెంటనే జీసస్కి ఏదో తెలియని కొత్త ఉత్సాహం వచ్చినట్లు అనిపించింది శివనేశ్వరం స్వామి కొంచెం ఎక్కువ స్థాయిలో విభూది వారికి పొట్లం కట్టించి ఈ విభూది పిల్లవాడు తినేవాటిలో త్రాగే వాటిలో కలిపి ఇవ్వండి అని చెప్పారు జీసస్ కుటుంబం షిర్డీలో రెండు రోజులు ఉండి తిరిగి స్పెయిన్కి చేరారు కొన్ని రోజుల తర్వాత జీసస్ తల్లిదండ్రులు అతన్ని పరీక్షల కోసమని డాక్టర్ల వద్దకు తీసుకువెళ్లారు డాక్టర్లు వీల్చైర్లో వెళ్లిన ఈ పిల్లవాడు నడుస్తూ హాస్పిటల్కి రావడం చూసి వారికి మతిపోయినంత పని అయింది ఇది ఎలా సాధ్యమని వారు తడబడి జీసస్ రక్తాన్ని పరీక్షించడానికి పంపించారు ఆ ల్యాబ్ రిపోర్ట్లో జీసస్ రక్తంలో ఎటువంటి క్యాన్సర్ కణాలు లేవని వచ్చింది ఆ రిపోర్ట్ నమ్మక డాక్టర్లు అతని రక్త నమూనాన్ని మరొక రెండు ల్యాబ్లకు పంపించారు అక్కడి నుండి కూడా అదే రిపోర్ట్ రావడంతో వారందరూ సంబరాశర్యములకు గురయ్యారు జీసస్ ప్రాణం కాపాడింది బాబానే అని నమ్మి అతని తల్లిదండ్రులు మనసులో బాబాకి నమస్కారం చెప్పుకున్నారు ఈ కథ శివనేశన్ స్వామీజీ గారు చెప్పారు ఇది జీసస్ పిల్లవాడి అనుభవం ఇక్కడితో షిర్డి సాయిబాబా అరుదైన చరిత్ర యాభై మూడో భాగం పూర్తయింది మళ్ళీ వచ్చే భాగంతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్